నా రేవంత్ రెడ్డి గారు రేపు సీఎం అవబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఎట్లా అనిపిస్తున్నారు? చాలా సంతోషమైన విషయము ఇది. ఏంటంటే తెలంగాణ రాష్ట్రం మొత్తము గర్వంగా సంతోషంగా ఆనందాలతో మునిగి చాలా సంతోషంగా ఉన్నారు అందరూ. కాబట్టి ఈ గెలుపు అనేది మేము 1200 అమరవీరుల కుటుంబానికి, అలానే శ్రీకాంత్ చారి గారికి, మన గద్దానన్న గారికి అంకితం ఇస్తున్నాము ఈ గెలుపు. ఈ ఎందుకంటే ఇప్పుడు మనం ఇక్కడ ఎల్బీ స్టేడియంలో మనం ఉన్నాము. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రజలందరూ పల్లెల నుంచి పట్టణాలకు బయలుదేరారు. ఎందుకంటే ఆ ఘట్టాన్ని వీక్షించాలే, కళ్ళారా వీక్షించి ఆ ఆనందాన్ని పొందాలని చెప్పేసి అందరూ అనుకుంటున్నారు. కాబట్టి ఈ మాకు ఇంకొక 2 రోజులు టైం ఉన్నట్టయితే మనం ఉప్పల్ స్టేడియంలో పెట్టుకునే వాళ్ళము. కానీ మనకు 9వ తారీఖు ముహూర్తం లేని వల్ల మనం ఏ కార్యక్రమం చేసినా మన పెద్దలు చెప్తున్న ప్రకారము ఆ టైము, సందర్భము, రోజు, గడియ అన్నీ మనము పాటిస్తాం కాబట్టి, సాంప్రదాయాలు మనం 2 తెలుగు రాష్ట్రాల్లో పాటిస్తాం కాబట్టి, మన భారతదేశంలో పాటిస్తాం కాబట్టి మనము రేపు 7వ తారీఖు మంచి రోజు ఉందని చెప్పి రేపు పెట్టుకోవడం జరిగింది. అలానే ఈ యొక్క నిరుద్యోగ యువతకు, విద్యార్థి లోకానికి నేను ఈ ఎల్బీ స్టేడియం నుంచి రేపు రేవంతన్న ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పటి నుంచి మీరందరూ సంతోషంగా ఉండాల్సిన ఘట్టం వచ్చేసింది మనకు కొద్ది గంటలలోనే. ఎందుకనంటే మనము ఉదాహరణ తీసుకుంటే శ్రీకాంత్ చారి నుంచి మొదలు పెడితే తెలంగాణ రాష్ట్రం కోసము మన మొన్నటి ప్రవలిక చావు వరకు, తన చనిపోయే వరకు బాధ చెందిన విషయం మనకు అందరికీ తెలిసిందే. ఎందుకు అనంటే ఉదాహరణ తీసుకుంటే ప్రవలిక అనే అమ్మాయి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4కి ఎగ్జామ్కి అప్లై చేసింది. చేసినా కానీ ఒక ఐటీ శాఖ మంత్రి ఉండి కూడా కేటీఆర్ గారు అట్లా ఆ అమ్మాయి అప్లై చేయలేదని అపమానం వేయడం కూడా చాలా తప్పు, సిగ్గుచేటు. ఒక ఆ అమ్మాయి తల్లిదండ్రులు ఎంతో కష్టపడితే కానీ ఆ ఫీజుకు చెల్లించలేదు, మన మన ఆ ఫీజు చెల్లించారు వాళ్ళు. కాబట్టి అలాంటి అపవిండలు ఎవరు కానీ ఏ ఆడబిడ్డ పైన కూడా అలా వేయొద్దు. కాబట్టి అలాంటి పూర్వ వైభోగం రావాలని అనుకుంటే మనము కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది. గతంలో చూసుకున్నట్టయితే మనము రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తీసుకొచ్చిన, 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చినా కానీ గతంలో రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. రైతులకు రుణమాఫీ చేసినా కానీ రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చారు. మళ్ళీ పూర్వభైభోగం, మళ్ళీ మన అవన్నీ రేషన్ కార్డులు అయినా ఏదైనా ప్రతి ఒక్క అభివృద్ధి పొందైనా కానీ రైతుకైనా, విద్యార్థులకైనా, నిరుద్యోగులకైనా, ఎవరికైనా అన్ని పథకాలు అమలు కావాలన్నా, పథకాలు పేదవాడికి చెందాలన్నా కానీ అది మళ్ళీ కాంగ్రెస్ పార్టీ వల్లనే అవుతుంది, అది రేవంత్ అన్న వల్లనే అవుతుంది. కాంగ్రెస్ 100% వస్తుంది బ్రదర్, నేను ముందుగా చెప్తున్నా మీకు, ఫస్ట్ నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు ఇస్తున్నా. ఇప్పుడు 6 గ్యారెంట్లు అనేది ఫస్ట్ నెలకు బడ్జెట్ ఎక్కువ 19,000 కోట్లు అవుతుంది. అవును బ్రదర్, మేము దొరికిందంతా దోచుకుంటే మేము ప్రజలకు ఏం చేయలేము బ్రదర్. మేము ప్రజల పక్షం నుండి ప్రజల మధ్యలో తిరిగేటోళ్ళము. ప్రగతి భవన్ గేటు తాకనియకుండా, ఎక్కడికి సెక్రటేరియట్కు రాకుండా, ముండ్ల కడీలు పెట్టేసి మేము బంధించే వాళ్ళం కాదు బ్రదర్. మరి ఖచ్చితంగా చేస్తాం బ్రదర్, ఎందుకనంటే మేము చెప్పేదే చేస్తాం, చేసే చెప్తాం. కాంగ్రెస్ పార్టీ మేము ఖచ్చితంగా ఏవైతే మేము రేవంత్ అన్న ప్రతి మాట అది తూటానే కంపల్సరీ, అది ఖచ్చితంగా మేము చేస్తాము, కంపల్సరీ అధికారంలోకి తీసుకొస్తాము, ప్రజలకు అందుబాటులో ఉంటాము. ఎప్పుడు ప్రజల మధ్యలోనే ఉంటాడు ఆయన, సీఎం అయినా కానీ ఎప్పటికైనా కానీ ప్రజల మధ్యలో ఉంటూ ప్రజల సేవ చేసుకుంటూనే ఉంటాడు. అలాంటి భావాభేవాలు ఏ ఉన్నా కానీ తొలగించండి. కాబట్టి ఇంకొకటి కూడా నేను మన నిరుద్యోగ యువతకు, అలానే ఐటీ జాబ్స్ చేసే ఎవరికైతే సాఫ్ట్వేర్ జాబ్ చేసే సోదరులకు నేను ఒక సందేశాన్ని ఏమిస్తున్నా అంటే, సోదరులారా, మీరు మొత్తం ఐటీ కంపెనీలన్నీ ఏదో మన కేటీఆర్ గారు పోయారు కదా, కేటీఆర్ వల్లనే మొత్తం ఐటీ కంపెనీలు వచ్చినట్టు, కేటీఆర్ వల్లనే మొత్తం ఐటీ సిటీ డెవలప్మెంట్ అయినప్పుడు చరిత్ర ఎప్పుడు మనము చరిత్ర పటంలో చూసుకోవాలి. 1వ తర్వాతనే 2వ ఉంటుంది, 2వ తర్వాతనే 3వ ఉంటుంది. అక్కడ మనకు పునాది వేసింది ఎవరు? గతంలో చేసిన అన్నం పెట్టిన అమ్మను, దారి చూపించిన దేవుణ్ణి ఎప్పుడు మర్చిపోదు. ఈరోజు సాఫ్ట్వేర్ కంపెనీలు హైదరాబాద్కు వచ్చినాయంటే నారా చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు వల్లనే హైటెక్ సిటీ వచ్చింది. మొన్న గాంధీభవన్లో బీఆర్ఎస్ నాయకులు, సోషల్ మీడియా నాయకులు పెట్టారు వీడియోస్. ఏమని పెట్టారు అంటే,
ఏమంటారు కుక్కల హడావిడి ఏదో అని సంథింగ్ పెట్టారు. పండుగ ఏదో పండుగకు కుక్కల హడావిడి అన్నట్లు టీడీపీ జెండాలు ఎగురుతున్నాయి గాంధీ భవన్ అని పెట్టారు. దాని గురించి వస్తే ఏమంటారు మీరు బ్రదర్? ఊర్లో పండుగకు కుక్కల హడావిడి. నేనేమంటున్నా అంటే ఆ పందులకు నేను చెప్తున్నా, బురద పందులకు ఏం చెప్తున్నా అంటే, ఓ నల్ల పందులారా, మీకు బురద చూస్తే నల్లగా ఉంటుంది, మీ కళ్ళు చూసినా నల్ల నల్ల కళ్ళతో చూస్తూనే ఉంటే లోకమంతా చీకటే కనిపిస్తుంది. వెలుగు వెలుతురులోకి వచ్చి చూస్తే ఇప్పుడు అక్కడ వెలుతురు ఉంది కాబట్టి వెలుతురులో నేను మాట్లాడుతున్నా. మీ ముడియ ముందు కూడా స్వామి ముంగట కూడా, ఆ స్వామి అంటే అయ్యప్ప స్వామి, ఆయన ముంగట నేను మాట్లాడుతున్నా. ఎప్పుడో కానీ వెలుతురు లోకంలో చూస్తే నీకు వెలుతురే కనిపిస్తుంది. చీకటి కళ్ళతో చూస్తే లోకమంతా చీకటిగా అవుతుంది. కామర కళ్ళతో చూస్తే లోకమంతా పచ్చగా కనిపిస్తుంది. అట్లా కల్లోకుంట్ల కవిత గారికి, కల్లోకుంట్ల చంద్రశేఖరరావు గారికి అట్లా ఎప్పుడే కానీ చూడండి బ్రదర్, మనము ఏ గురువు, మనం ఏ స్కూల్కి పోయినా గురువు లేని. అఫీషియల్గా పొత్తు పెట్టుకున్నట్లు ఎక్కడ ప్రకటన చేయలేదు కదన్నా మరి. లేదు బ్రదర్, పొత్తు పెట్టుకున్నాం అనేది అది అభిమానం బ్రదర్. ఇప్పుడు ఇప్పుడు ఒక మనం పూజ చేసానికి పోతాం, ఇప్పుడు అయ్యప్ప స్వామి గారే వీడియో తీస్తున్నారు, ఆయన పూజకు హనుమంతుని భక్తులు వస్తారు, రాముని భక్తులు వస్తారు, ఇంకా పెద్దమ్మ తల్లి భక్తులు వస్తారు. పార్టీ పరంగా అంటే పార్టీ జెండాలు ఉన్నాయి. పార్టీ జెండాలు అంటే వాళ్ళు ఇష్టపరంగా వచ్చేసి వాళ్ళు ఎత్తుకున్నారు, దానికి మనం తప్పుపడాల్సిన అవసరం లేదు బ్రదర్. ఎవరైనా వస్తారు, స్వేచ్ఛ ఉంది బ్రదర్. కాంగ్రెస్ పార్టీ అంటేనే స్వేచ్ఛ, స్వాతంత్రం, స్వేచ్ఛ ఉంటుంది. మీరు వాళ్ళ వాళ్ళు ఎవరో జెండాలు పట్టుకొని వచ్చారంటే వాళ్ళ అభిమానంతో వచ్చారు. ఎందుకంటే గతంలో రేవంత్ అన్న గారు టీడీపీలో ఉన్నారు, ఆయన మీద అభిమానంతో ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా. వాళ్ళు ఎందుకు పట్టుకొచ్చారని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఎందుకు పడతాం బ్రదర్? వాళ్ళు కూడా మనం ఇప్పుడు వాళ్ళు కూడా మన సోదరులే కదా. టీడీపీ పార్టీ కూడా మనం రెండు రాష్ట్రాల్లో ఇంతకుముందు ఆయన కూడా చేసిండు కదా. మన హైదరాబాద్కి ఏం చేయలేదని కాదు కదా, గ్రేటర్ హైదరాబాద్ డెవలప్మెంట్ చేసింది కూడా చంద్రబాబు నాయుడు. ఇంత హాస్పిటల్ తీసుకొచ్చి ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే గాంధీ హాస్పిటల్ ఎవరు కట్టించారు బ్రదర్? చంద్రబాబు నాయుడే కదా. నేను 22 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి సేవ చేసుకుంటూ ఉంటున్నా. మనము మంచి చేసిన వాళ్ళ గురించి గొప్ప చెప్పాలి బ్రదర్. అంతేగాని నేను మల్కాజ్గిరిలో మైనంపల్లి హనుమంతరావు రోడ్డు పడడం జరిగింది, మరి అభివృద్ధి జరుగుతుందా? 100% జరుగుతుంది బ్రదర్. ఇప్పుడు నేను అభివృద్ధి అనేది నేను ముందే చెప్తున్నా కదా. ఇప్పుడు గ్రేటర్ హైదరాబాద్లో నేను ఎవరైతే సాఫ్ట్వేర్ జాబ్ చేసే సోదరులకు చెప్తున్నా, వాళ్ళు ఓట్లు వేయడానికి హాలిడే ఇచ్చారు కదా అని చెప్పి వాళ్ళు ఇంట్లో బజుకున్నారు. తప్పిస్తే ఆ సోదరులకు ఏమనుకుంటున్నా అంటే, వాళ్ళు గుడ్డిగా ఏం నమ్మారంటే కేటీఆర్ గారు పిలిచి హోటల్లో కూసబెట్టుకి వాళ్ళకి విందు ఇచ్చేసి, నేను ఐటీ శాఖ నుంచి నేను తప్పుకుంటే మీ బతుకులన్నీ ఆగమైపోతాయి అని చెప్పారు. నేనేమంటే అది గుడ్డి నమ్మకము. ఎప్పుడే కానీ ఒకసారి మనం నాటిన మొక్కను అది చెట్టు అయి విరవూసి పండులాగా ఇస్తే తప్పిస్తే చెట్టు అనేది ఎప్పుడు ఎండిపోదు బ్రదర్. అది నాటింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. దాన్ని విరవూస్తుంది ఎవరు? ఇప్పుడు నువ్వు పువ్వులు తీసుకొచ్చినావు, దానికి కాయలు కాసే రోజులు కూడా వచ్చినాయి కదా. ఇప్పుడు రేవంత్ అన్న దాన్ని పండై తీసి ప్రతి ఎవరైతే ఐటీ సోదరులు ఉన్నారో వాళ్ళకి పండై చేతిలో పెడతాడు. అండ్ల వచ్చిన ఇప్పుడు ఇప్పుడు ఐటీ కంపెనీలు అంటే ప్రైవేటు సంస్థలు కదా. ఇప్పుడు ఆ ప్రైవేట్ సంస్థలు ఉన్న వాళ్ళకు కూడా గవర్నమెంట్ జాబ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. మేము ఏవైతే 200,000 ఉద్యోగాలు ఇస్తామంటున్నామో ఆ 2 సంవత్సరాలలో ఈ ఐటీ కంపెనీలో ఉండే వాళ్ళకు కూడా జాబ్స్ వస్తాయి కదా బ్రదర్. అందులోకి కనీసం ఒక 50 మందో 100 మందికి ఉద్యోగాలు వచ్చినా కలిగి సంతోషం పడాల్సిన విషయమే కదా. దీనిలో బాధ చెందాల్సిన విషయం ఏముంది బ్రదర్? కంపల్సరీ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉంటారంట బ్రదర్. నేను ఏమంటున్నా అంటే, రేవంత్ అన్న ఖచ్చితంగా ప్రజలలో ఉండే మనిషి, ప్రజల కోసం పనిచేసే మనిషి, కింది స్థాయి నుంచి వచ్చిన నేత, ఒక సర్పంచ్, అన్ని ఎంపీటీసీ అన్ని స్థానాల నుంచి వచ్చిన వాడికి కష్టం విలువ తెలిసినోనికి అన్ని సుఖం విలువ తెలుస్తుంది. సుఖం విలువ తెలిసినకే కష్టం విలువ తెలుస్తుంటాయి. కింది స్థాయి వారికి వచ్చిన వాళ్ళకి, నేల మీదకెళ్ళి వచ్చిన వాడికి ప్రతి ఒక్కటి తెలుస్తుంది. ఇప్పుడు కేటీఆర్ లాగా మన వివిఐపి పాస కోటలలో తీసుకోవాలి కదా ఆయన మంత్రి పదవి. వివిఐపి కోటలో మనం అన్ని ఆయన పథకాలు అన్ని ఉన్న పదవులు అన్నీ ఆయన ముడి కింద పెట్టుకోలే కదా. అట్లా కాకుండా ఇప్పుడు ఆయన చూసుకోండి, మీరు గతం నుంచి చూసుకుంటే రేవంత్ అన్న గారు ప్రతిపక్షంలో ఉండి కొట్లాడాడు, కానీ ఎప్పుడు అధికార పక్షంలో. ఇప్పుడు ఆయన అనుకుంటే డబ్బులు ఆశిస్తే డబ్బులే కావాలి, నాకు డబ్బులే ముఖ్యము, పదవే ముఖ్యం అంటే, ఇప్పుడు ఎర్రబల్లి దయాకర్ గారు పోయినట్టు రేవంత్ అన్న పోలే కదా. ఎర్రబల్లి రేవంత్ రెడ్డి గారి గురించి విషయం చెప్పాలంటే ఒక మాటలో చెప్పారంటే ఏం చెప్తారు? రేవంత్ అన్న గారు చెప్తే రేవంత్ అన్న గారు చెప్పిందే చేస్తాడు, చేసేదే చెప్తాడు. ఇంకొకటి ఏంటంటే, మేము రేవంత్ అన్నతోని, నేను మల్కాజ్గిరి కాన్స్టిట్యూన్సీలో ఎంపీగా పోటీ చేసినప్పటి నుంచి నాకు రేవంత్ అన్న అభిమానం. రేవంత్ అన్న అంటే రేవంత్ అన్న కోసం, రేవంత్ అన్నతో నా ప్రాణ గుండెలో ప్రాణం ఉన్నంత వరకు నేను రేవంత్ అన్నతో ఉంటాను, రేవంత్ అన్న సేవ చేసుకుంటాను. రేవంత్ అన్న కూడా మాకు ఎన్నో పనులు చేస్తాడు, ఖచ్చితంగా మమ్మల్ని గుండెలో పెట్టుకుంటాడు, మాకు కూడా ఏదో పదవి కంపల్సరీ ఇస్తాడు, మా దళిత సోదరులను కూడా గుర్తిస్తాడని చెప్పేసి నేను కోరుతున్నాను. రేవంత్ అన్న రేపొంచలి ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రము సుఖ సంతోషాలతో నిండుతుందని చెప్పేసి నేను ప్రజల పక్షాన,
మీ మీడియా పక్షాన అందరి పక్షాన కోరుకుంటూ ఈ రేపు ఈ ఆనందాన్ని మనం అందరం వీక్షిద్దామని చెప్పేసి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అన్న.